जिला पालकुंड नगर पंचायती परिधि गलारेल्ली वीधि स्पेशल एनफोर्समेंट ब्यूरो एएसपी केएस श्रीनिवासराव एएस केएस रामबाबू डीएसपी श्रीलता आध्वर्यंलो पोलीसुलु स्पेशल एनफोर्समेंट ब्यूरो रेवेन्यू शाख अधिकारुलु कोडन सर्च निर्वहिंचारु। ई सदर्भंगा डीएसपी लता मात्लाडुतू पोलीस शाखकि उन्न समाचारं मेरकु रेल्ली वीधिलो नाटसारा विक्रयालु जरुगुतुन्नट्लु तेलुसुकुनि ई रोजु ई कार्यक्रमं निर्वहिंचिनट्लु आमे तेलिपारु। ई कोडन सर्चलो प्रजलकु नाटसारा वलन कलिगे नष्टालपै अवगाहन कल्पिंचिनट्लु आमे तेलिपारु। ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు, దీంట్లో తల్లిదండ్రులు తాగి గొడవ పడుతుంటే పిల్లలు మానసిక క్షోభ అనుభవిస్తారు, వాళ్ళ ఎదుగుదల కూడా ఆగిపోతుంది, చదవడం పైన ఇంట్రెస్ట్ చూపించలేరు। మీలాగే వాళ్ళు కూడా ఇట్లే ఈ చిన్న చిన్న పనుల్లోనే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లోనే ఆగిపోతారు। దయచేసి అలాంటి పరిస్థితి కల్పించకుండా ఏదో తెలియక మీరు చేసిన ఇటువంటి తప్పులన్నీ ఇంతతో ఆపేసి మంచిగా బ్రతకడానికి భావి తరాలకి మీ నెక్స్ట్ జనరేషన్ కి చూస్తే చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఇంట్లో బ్లాక్ క్యాన్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో బ్లాక్ క్యాన్స్ ఉన్నాయి, ఆ క్యాన్స్ అన్ని మీరు లిక్కర్ కోసమే వాడుతున్నారని మాకు తెలుసు మీకు తెలుసు। ఈ టైంలో వాటర్ కంపించడం వల్ల ఈ రోజు మేము వెరిఫై చేసినప్పుడు అది వాటర్ ఉంటే అది ఖచ్చితంగా వాటర్ కోసమే వాడుతున్నారని గ్యారంటీ కాదు। మొక్కలు తీయడానికి వేసే కెమికల్స్ అమోనియా ఇట్లాంటివన్నీ వేసి చేస్తారు, దానివల్ల మీరు మీ బాడీ చాలా దెబ్బతినిపోతుంది। మీరు ఇట్లాంటి పనులు చేస్తుంటే మీ పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు, వాళ్ళు ఆ ఊపి నుండి బయటికి రారు। అవన్నీ జరగకుండా ఉండాలి అంటే మీరు ఇది ఇంతతో మానేయాలి। గవర్నమెంట్ మీకోసం చాలా చాలా మంచి స్కీమ్స్ అన్ని చేస్తుంది, అంటే బ్రతుకు తెరువు కోసము పిల్లల వల్ల వచ్చే నష్టాలు ఏంటో మీకు తెలియట్లేదు, బాడీలో ఉన్న బాడీ పార్ట్స్ అన్ని పాడైపోతాయి, రేపు ఈ ఫ్యూచర్ లో కూడా మీకు ఏమైనా పూర్తిగా మానినట్లయితే ఏమైనా పని రావడం గానీ అటువంటి లేకుండా చేస్తారని ఆశిస్తూ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఎల్లకాలం ఒకడే నడవరు, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, పార్టీలు మారుతా ఉంటాయి, ప్రజలు ఇక్కడ ఏంటంటే మీరు ప్రజలు మీకు ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ ఇప్పుడు ప్రభుత్వ అధికారులుగా మేము వచ్చి ఒక మీటింగ్ ఒక మాట చెప్పి వెళ్ళిపోతే మాకు సరిపోతుంది, కానీ ఇంతసేపు ఉండి డిఎస్పీ గారు వాల్యుబుల్ టైం కానీ మన సబ్ ఇన్స్పెక్టర్ కానీ సిఏ వాల్యూ టైం కానీ డిపార్ట్మెంట్ వాల్యూ టైం మొత్తాన్ని కూడా మీకోసం స్పెండ్ చేస్తున్నాం అంటే మా జీతాలు ఎంతో మీకు తెలియదు, మా జీతాలు దాదాపు వేలల్లో ఉంటుంది, దాదాపు మీరు కూడా మీ బిడ్డలు కూడా కనీసం మా పరిస్థితుల్లో డెవలప్ కావాలని మా తపన।